మన పొరుగు దేశమైన పాకిస్తాన్ లో పరిస్థితులు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవు ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎన్నో శక్తులు ప్రయత్నిస్తున్నాయి రోజు రోజుకి ప్రభుత్వ వ్యవహారాల్లో మత ఛాందస్సులు సైనికాధికారుల జోక్యం ఎక్కువైపోతున్నది క్రికెట్ హీరోగా వెలుగొంది దీర్ఘకాలం రాజకీయ పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది దేశంపై రుణభారం ఎక్కువైంది అందువల్ల విరివిగా రుణాలు ఇచ్చిన చైనా జోక్యం పాకిస్తాన్ వ్యవహారాలు ఎక్కువైంది అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు రాజకీయాల వల్ల పాకిస్తాన్ లో అమెరికా ప్రభావం తగ్గిపోతున్నది పాకిస్తాన్ అనేక టెర్రరిస్ట్ సంస్థలకు టెర్రరిస్టులకు కేంద్ర స్థానంగా కొనసాగుతోంది టెర్రరిస్ట్ సంస్థలకు నిధులు సమకూర్చడం మనీ లాండరింగ్ వంటి కార్యకలాపాలకు చేయూతి ఇవ్వడం వంటి ఆరోపణలను పాకిస్తాన్ ఎదుర్కొంటోంది మసూద్ అజర్ దావూద్ ఇబ్రహీం జకీర్ ఉర్ రహమాన్ లఖావి వంటి వారు పాకిస్తాన్ లో కేంద్ర స్థానం చేసుకొని అనేక దేశాల్లో ముఖ్యంగా ఇండియాలో టెర్రరిస్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు 2018లో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇంకా పూర్తిగా స్థిరపడలేదు ఆయన పరిపాలనకు వ్యతిరేకంగా 11 ప్రతిపక్ష పార్టీలు పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ పిడిఎం పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి రెండు భారీ ర్యాలీలు ఇప్పటికే నిర్వహించడమే కాకుండా దేశవ్యాప్తంగా మరో 4 ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించాయి అంతే కాకుండా ఈ లోపుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తారు ఆహార కొరత గ్యాస్ కొరత ద్రవ్యోల్బణం శాంతి భద్రతలను లోపించడం వంటి కారణాలు చూపి ప్రతిపక్షాలు ఆందోళనను ఉద్రతం చేయనున్నాయి పాకిస్తాన్ లో ప్రతి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైనికాధికారులతో సర్దుకుపోతూ ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారిపై దుమ్మెత్తి పోస్తూ ఉంటుంది ఇప్పుడు దుమ్మెత్తి పోసే పాత్రను మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తీసుకున్నారు ఆయన ప్రస్తుతం లండన్ లో ప్రవాసంలో ఉన్నారు సైన్యం ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడుతోందని మీడియాను న్యాయ వ్యవస్థను బెదిరిస్తున్నదని దానికి కారణం ఆర్మీ చీఫ్ ఐఎస్ఐ చీఫ్ కారణమని ఆరోపిస్తున్నారు అది అలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను ప్రజాప్రతినిధులను ఏదో ఒక కారణం చూపి జైళ్లలో పెడుతోంది ముఖ్యంగా వారిని మనీ లాండరింగ్ కేసులో ఇరికిస్తున్నది పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి ఇప్పటికే జైలులో ఉన్నారు ఇక లండన్ లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను తిరిగి పాకిస్తాన్ ను పంపించి వేయాలని పాక్ ప్రభుత్వం బ్రిటన్ ను కోరింది నవాజ్ షరీఫ్ పై పాత కేసులను తిరగదోడి జైలులో పెట్టాలన్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆలోచన మాదిరిగా కనిపిస్తున్నది జైళ్లలోనూ బయట కూడా పాకిస్తాన్ లో రాజకీయ ప్రత్యర్థులకు భద్రత లేదు కోర్టులు కూడా ఎప్పుడు ఎలా స్పందిస్తాయో తెలియదు బేనజీర్ భుట్టోను బహిరంగ సభలో చంపేశారు ఆమె తండ్రిని జైల్లో ఉరితీశారు జయాబుల్ హక్ హెలికాప్టర్ పేలుళ్లలో మరణించారు బేనజీర్ భర్త జర్దారిని జైల్లో పెట్టారు కొంతకాలం అధికారం ఎలగబెట్టడం తర్వాత జైలులో మగ్గటం లేక ప్రాణాలు కోల్పోవటం పాకిస్తాన్ రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది ఇక ప్రస్తుతం బేనజీర్ భుట్టో సంతానమైన బిలావల్ భుట్టో నవాజ్ షరీఫ్ సంతానమైన మరియం నవాజ్ కొత్త రాజకీయ కూటమి పీడిఎం ర్యాలీల్లో చురుగ్గా పాల్గొంటున్నారు అలాగే పాక్ సైన్యం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి విధేయంగా ఉంటే పోలీసు యంత్రాంగం ఇతర బలగాలు ప్రతిపక్ష కూటమిని బలపరుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి పాకిస్తాన్ సింధ్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది మరియం నవాజ్ భర్త షరీఫ్ కెప్టెన్ షరీఫ్ను ప్రభుత్వం జైలులో పెట్టడం మరో ఆయన మీద కేసులు పెట్టడం జైలులో పెట్టడం ఇప్పుడు పోలీసులకు సైన్యానికి మధ్య ఘర్షణ దారితీసే పరిస్థితి ఏర్పడింది పాకిస్తాన్ పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యం వైదొలగనుండటంతో అక్కడ తాలిబాన్ల ప్రభావం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనికి తోడు జమ్మూ కాశ్మీర్లో రాజకీయ అస్థిరత తోడైంది మొత్తం మీద రానున్న నెలల్లో ఇండియా తన సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనించాలి పాక్ సైన్యం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి విధేయంగా ఉంటే పోలీసు యంత్రాంగం ఇతర బలగాలు ప్రతిపక్ష కూటమి బలపరుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి పాకిస్తాన్ సింధు ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది ఈ సందర్భంలో పాకిస్తాన్ ఓ విఫల దేశం ఆ వైఫల్య ప్రభావం ఇండియా మీద పడకుండా మనం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది